ఏపీలో షర్మిల మతం కుంపట్లు, నేను తెలంగాణ కోడల్ని, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే ఓ కొడుకును కన్నా, ఇక్కడే బిడ్డను కన్నా, ఇక్కడే రాజకీయం చేస్తా, తెలంగాణలో దొరల పాలన అంతం చేస్తా, 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతా, ఇది తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన నాడు షర్మిల చెప్పిన మాటలు. కానీ అదే కాంగ్రెస్లో చేరి ఆమె ఇప్పుడు మెట్టింటిని వదిలేసి పుట్టింట అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు చూడని ఓ కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టింది. ఏపీలో కొత్త రాజకీయం మొదలుపెట్టిన షర్మిల ఎంట్రీ ఇచ్చిన రోజే మతం ముచ్చట్లు, మణిపూర్పై మాట్లాడలేదని జగన్పై ఆగ్రహం, తెలంగాణలోనూ ఇదే హడావిడి చేస్తున్న షర్మిల, మీడియాలో కనిపించడమే లక్ష్యంగా పాలిటిక్స్, ఇప్పుడు ఏపీలోనూ అదే తరహా పరిపాలన. ఏమమ్మా షర్మిల, ఏమైపోతావి ఆంధ్రప్రదేశ్లో? ఇవే కదా నీ ముచ్చట్లని, ఈ ముచ్చట్లే కదా నువ్వు చెప్పేదాన్ని. ఏమైపోయింది తెలంగాణ కోడలాంటివి, 119 నియోజకవర్గాలంటివి, దూరాంటివి, లొట్టపీస్ అంటివి, ఇంకేదో అంటివి, ఇంకోదో అంటివి, వరంగల్ పోతివి, ఆగమాగం మాట్లాడేతివి, నర్సంపేట పోతివి, అట్లట్లా వాడి ఆగమాగం ఆఖరికి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అర్ధరాత్రి కోర్టు దాకా పోతివి, ఏదో కేసీఆర్ కదా, కేవలం మీడియా స్టాంట్ తప్ప ఈమె దగ్గర ఏం ఉండేయండి. తెలంగాణ కోడలు అన్నది పోయి ఆంధ్రప్రదేశ్లో పడ్డది, ఇక అవగారు ఊళ్ళో అత్తగారిని, అత్తగారు ఊరు నిష్పెట్టింది, ఇక అవగారు ఊళ్ళే పడ్డది తెలంగాణ ప్రజలారా. ఇక చూడరు ఈమె, నేను లేకపోతే ఈ తెలంగాణలో ఏమేమి ఉండదు, నేను తెలంగాణ కూడల్ని. ఈమె ఇట్లనే చెప్పుకుంటూ వచ్చింది, ఆమె భాష గదేనండి, ఆమె మాటకు అట్లనే చెప్తుంది కాబట్టి నేను అట్లనే చెప్పినా. ఈమెనట నేను చెప్పలే, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎప్పుడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థే నేను చెప్తున్నా కదా. వీళ్ళు వీళ్ళని దగ్గర రానితే ఘోరంగా ఉంటుంది మనకు సినిమా, వీళ్ళని దగ్గర దరిదాపులకు గురి రానియద్దు. నేను ఆ రోజు విభేదించిన, ఈ రోజు విభేదించిన, రేపు కూడా విభేదిస్తాయి మనం. నేను తెలంగాణ కూడల్ని, నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే కొడుకును కన్నా అని చెప్పింది కదా ముచ్చట్లని. మరి అవన్నీ ఏడవైనవి అడుగుర్రి తెలంగాణ ప్రజలారా, అవన్నీ ఏడవైనవి అడుగుర్రి. ఏమమ్మా షర్మిలమ్మ ఏమైంది మరి తెలంగాణలో, మా అందరికీ కూడా కరెంటు బిల్లు అత్తలేదు, కరెంటు బిల్లు వాళ్ళు కడతా అన్నాం, కరెంటు బిల్లు కట్టమంటారు, రైతుల రుణాలు మాఫీ చేయలే అవి కూడా కట్టమంటున్నారు, మరోవైపు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాడులు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడమని చెప్పుర్రి, చెప్పుర్రి షర్మిలను. కేసీఆర్ అట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా చేసిర్రు అని చెప్పినావు కదా, మరి ఇప్పుడు మీ రేవంత్, రేవంతం ఏమంటలేడా షర్మిలమ్మ? ఆనాడు మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టిందయ్యా, ఏమని చెప్పింది తెలుసా, తెలంగాణలో దొరల పాలన అంతం చేస్తా, 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తా అని చెప్పి ఇవాళ గా కాంగ్రెస్ పార్టీ వేసుకుంటే ఆ కండువానే వేసుకున్నావు కా తల్లి, నాకు ఆడపిల్ల అంటే గౌరవం ఉన్నది, నేను కాదంటలేను, కానీ నువ్వు నువ్వు చెప్పిన మాటలు ఏంది చేస్తున్న పనేంది తల్లి. ఆంధ్ర దొంగల ముచ్చట్లు ఇవి గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా.